ते బోత దానికి ఆ వేడి సోకి కింద కాగితం కూడా ఇలా కాగితం అనుకోండి, భూతద్దం ఇలా కాంతి సూర్యుడు పడిన ఆ సూర్యకాంతి నిదానంగా ఇలా పెట్టేటప్పటికి కింద ఎలా దగ్ధం అవుతుందో కాగితం. అలా మన మనసు కూడా పరమాత్మ ధ్యాసలోటి ఉండేటప్పటికి దగ్ధం అవుతుంది అని మహాత్ముల ద్వారా మనం తెలుసుకుంటాం. మరి సూది అలాగ ఇలా పెట్టి సూది మనం పరిగెడతాంటే సూదిలో దారం ఎలా ఎక్కుతుంది? సూదిని అలాగ స్టాండర్డ్ గా నిలిపి దారాన్ని ఎక్కితే సూదిలో దారం ఎక్కబడుతుంది. మరి దీపకాంతికి మరి సిమ్నికి మసి పెడతాం, మసి పెడితే సిమ్నిని తుడుచుకుంటున్నాం కదా. పూర్వమ్మా ఈ విద్యుత్ దీపాలు లేనప్పుడు రోజు సాయంత్రం దీపాలు ఎలా దీపాలు ఎలా దీపాలకు ముందు తుడిపించేస్తే మరి ముగ్గు పెట్టి కొట్టు పెట్టి మరి చక్కగా కాంతితో ఉండేది. లాంతర్లు దీప గుడ్లు మా చిన్నప్పుడు అన్నీ చూసాం, లైట్ అరకల లైట్లు అన్నీ కూడా మేము అన్నీ చూసాం కదా. ఆ మసిని ఎలాగైతే తొలగితే దీపకాంతి ఎలాగైతే అందుతాను అలాగే అల్లు ఈ దేహం నేను కాదు, నేను అనంతుడిని చైతన్య స్వరూపాన్ని పరమాత్మని అన్న భావంతో ఏమర్పాటు లేకుండా అలా హాయిగా ఉండటం వలన మనస్సు లేని స్థితిలో ఉండగలుగుతున్నాము. ప్రతి పాయింట్ మహాత్ములు చెప్పారంటే వాళ్ళు అనుభవించి చెప్పగలుగుతున్నారు. చిల్లికొండలో నీరు ఎలాగైతే నీరు పోస్తాం కారిపోతుంది కదా చిల్లుకొండ అయితే, అలా మన ఆయుర్దాయం కూడా తరిగిపోతాం. ఆయుర్దాయం తరగకుండా మనం జాగ్రత్త పెట్టుకోవాలి.